తెలుగుదేశం పార్టీలో కొంతమంది నేతలు ఈ మధ్యన మౌనంగా ఉండడం పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉండడంతో వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద దృష్టి పెడుతున్నారు కొంతమంది నెటిజన్లు ఈ నేపథ్యంలోనే కొన్ని అంశాలు తెర మీదకు వస్తున్నాయి అంటే కొన్ని కొన్ని రాజకీయ నేతలు ఏం చేసినా సరే ఏదో విధంగా లీక్ అయిపోతూ ఉంటుంది ఆ మధ్యన పార్కయ తోటల్లో ఎవరిని ఎవరు కలిసారు బీజేపీ నేతలను ఎందుకు కలవాల్సి వచ్చింది టీడీపీ నేతలు ఇవన్నీ కూడా బయటకు వచ్చేసింది ఆ ఫుటేజ్తో సహా బయటకు వచ్చేసింది ఓకే ఇప్పుడు కూడా ఆవుల కేసం తెలుగుదేశం పార్టీకి చాలా అంటే తెలుగుదేశం పార్టీ అంటే ఆయనకి ఎంత ప్రేమో ఎందుకంటే ఆ మధ్యన ఈ భూముల వ్యవహారంలో నాలుగు వేల యాభై ఎకరాల విషయంలో ఇన్సైడెడ్ ట్రేడింగ్ అన్నప్పుడు పయ్యావుల కేశవ్ గారి పేరు కూడా వినిపించండి ఆయన ఒక్కడే అసెంబ్లీలో పైకి లేచి తొడగట్టు మరీ ఆయన సమాధానం చెప్పారు ప్రతి అధికార పక్షానికి దమ్ముంటే నిరూపించండి అని సవాల్ కూడా విసిరారు అంటే ఓకే ఆయన ఎటువంటి అవినీతికి పాల్పడలేనప్పుడు ఆ దమ్ము వస్తుంది ఖచ్చితంగా మాట్లాడి చేశారు అయితే ఇప్పుడు గత కొద్ది రోజులుగా బెంగళూరులో వైసీపీకి చెందిన ఒక కీలక రాజకీయ నేతతో టచ్ లో ఉంటున్నారు నిత్యం సమావేశాలు అవుతున్నారు నిత్యం కలుస్తున్నారు డే బై డే అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది దాన్ని అయితే టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు అటువంటిది ఏం చేయలేదు ఆయన ఏదో పార్టీకి దూరంగా ఉంటున్నారు కొంచెం మాట్లాడట్లేదు కానీ అంతకు మించి అయితే ఏం లేదు అనేది అయితే చాలామంది చెబుతున్నమాట అయితే ఇక్కడ దాదాపు నెల రోజులుగా బెంగళూరులోనే ఉంటున్నారు అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఆయన కూడా కొన్ని వ్యాపారాలు ఉంటాయి వైసీపీకి చెందిన నేతలను కలుస్తున్నారు అనేది అంటే ఇప్పటికే ఆయన బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అనే ప్రచారం కూడా జరిగింది సీఎం రమేష్ గారు ఆయన్ని బీజేపీలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు చరణ్ రమేష్ గారు సో ఇటువంటి నేపథ్యంలో వైసీపీ నేతను కలవడం బెంగళూరులో పయ్యావుల కేశవ్ గారు అది త్వరలో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలు ఉన్నారు టీడీపీకి ఆయన కూడా వైసీపీ వైపు చూస్తున్నారా అనే ప్రచారం జరుగుతుంది మరి అది ఎంతవరకు వాస్తవమైన తెలియాలి టీడీపీ నేతలే దీన్ని కొట్టి పారేస్తున్నారు మరి ఎందుకు ఆయన వైసీపీ నేత నేతలతో టచ్లో ఉంటున్నారు బెంగళూరులో ఆ కీలక నేత ఎవరు పయ్యావుల కేశవ్ గారు కూడా తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్తే చంద్రబాబు గారు మరి పార్టీలో ఉంచుకోవడానికి పార్టీని కాపాడుకునేందుకు ఎటువంటి బొజ్జగింపులు ప్రయత్నాలు చేస్తారనేది కూడా చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి